Body down down body down down machine chale apa jara chuta kor modi down down apa jara chuta kor modi down down apa jara chuta kor modi down down rahul gandhi jinda rahul gandhi pai anarata beta etre chale rahul gandhi pai anarata beta etre సరిగ్గా 4 సంవత్సరాల కిందట 2019 సాధారణ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో కర్ణాటకలో ఒక విషయం మాట్లాడిండు మన నరేంద్ర మోడీ మీద కాదు రాహుల్ గాంధీ ఏమన్నారంటే ఈ దేశంలో నీరవ్ మోడీ కావచ్చు లలిత మోడీ కావచ్చు ఈ దొంగల పేరంతా మోడీ పేరే ఉంది వీళ్ళంతా ఈ దేశాన్ని దోచుకొని పారిపోతురు అన్న ఒక వాడు యూజ్ చేశాడు మరి ఆ మాట అనడానికి ఈ నరేంద్ర మోడీకి ఎందుకు బాధ అయిందో మాకు తెలియదు కానీ అది కేవలం ఒక చిన్న మాట లలిత మోడీ కానీ నీరవ్ మోడీ కానీ ఇక్కడ ఈ దేశంలో సుమారుగా ఒక 4-5 లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైడు మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేడు కానీ ఒక ఎక్కడో కర్ణాటకలో మాట్లాడిన విషయని నిండు సభలో మినిమం 60,000 మంది జనంలో మాట్లాడాడు ఆ మాటను వక్రగా వీళ్ళు కొంతమంది సూరత్లో ఇంకొక మోడీ అనే ఒక దొంగ మోడీ సూరత్ కోర్టులో వేశాడు మరి అది జ్యుడిషియల్ కస్టడీలో మొన్న జ్యుడిషియల్ మన కోర్టులో తీర్పు మన్మోహన్ సింగ్ ఇచ్చినప్పుడు ఎంత ఉండే 1,000 కోట్లు ఉండే ఇవాళ ఎంత అయింది 1,03,000 కోట్లు అంటే మీరు వేసినట్టు ఇచ్చింది అయినప్పటికీ కూడా 24 గంటలు గడవకుండా ముందే ఒక రాహుల్ గాంధీపై ఈ దేశంలో వాళ్ళ నాయనమ్మ కావచ్చు వాళ్ళ తండ్రి కావచ్చు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం మరి రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం వాళ్ళు మనకు అందరూ తెలుసు 84 మన ఇందిరాగాంధీ గారు ఈ దేశాని కోసం ప్రాణాలు అర్పించారు మరి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పటికి కూడా ఒక ఇల్లు లేనటువంటి ఎక్కడ కూడా ఈ దేశంలో భారతదేశంలో ఇల్లు లేనటువంటి ఒక వ్యక్తిని మరి 24 గంటలు పార్లమెంటు అనర్హత వేయడం మళ్ళీ ఒక 24 గంటలు గడవకుండా ముందే మరి బంగ్లా ఖాళీ చేయడం అన్నది ఇది ఒక ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా ఇది కే మోడీ వేస్తున్నటువంటి నాటకం మేము ఒకటే అడుగుతున్నాం మరి అయ్యా మోడీ గారు మీరు 2014 ఎలక్షన్లో ఎన్నో జూట మాటలు మాట్లాడారు ప్రతి ఒక్క భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు అక్షరాల ఒక కుటుంబంలో ఒక 4 ఉంటే 60 లక్షలు ఒక 6 ఉంటే 90 లక్షలు 2 ఉంటే 30 లక్షలు ఇలా జూటకోరు మాట్లాడారు అదేవిధంగా జిఎస్టీ తెచ్చారు అదేవిధంగా నల్ల రోడ్లు అప్పుడు ఎవరైనా సరే మేము ఇంత ఒక గ్రామ పంచాయతీ దగ్గర పబ్లిక్ డిమాండ్ చేస్తున్నాం మీరు నీలకడగా గత 3 సంవత్సరాల్లో $20 లోటునే ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది కానీ మీరు మాత్రం ఎవ్వరికి కూడా సామాన్యం కూడా వదిలిపెట్టలేదు డీజిల్ పెట్రోల్ మీద విపరీతంగా ఏ ప్రధానమంత్రి దోసుకున్నంత బ్యాటేసి 32 రూపాయలు అంటే ఎంత ఘోరం మరి ప్రతి ఎలక్షన్లో 50 రూపాయలు 3 ఎలక్షన్లు జమీల ఎలక్షన్ అయిపోగానే 50 రూపాయలు ఇస్తాడు మేము ఈ రోజు కూడా ఒకటి చెప్తున్నాం కర్ణాటక ఎలక్షన్ అయిపోయినాక మే 11 ఈ దొంగ మోడీ మళ్ళీ 50 రూపాయలు ఇస్తాడు మీరు చూడండి ఎందుకంటే మొన్న 3 ఎలక్షన్లు అయిపోయినాయి 50 రూపాయలు పెంచాడు గతంలో 3 ఎలక్షన్లు అయిపోయినాయి 60 రూపాయలు పెంచాడు అంటే ఈయనకి ఏదో పని ఎలక్షన్ లోపు ఇప్పుడు మాత్రం ఒక 30-40 రోజులు సేపు ఉంటుంది మళ్ళీ వేస్తాడు అంటే దయచేసి ఒక యువత కానీ అందరు కూడా ఆలోచించాలి ఈ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ఈ మోడీ పాలన ఆ విధంగా జరుగుతుంది కాబట్టి యువత అంతా కూడా ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం ఈ దేశాని కోసం ఈ ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు వాళ్ళ కుటుంబంలోని రాహుల్ గాంధీ మీద ఈ ఇది అనర్హత వేయడం అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఇది సిగ్గుచేటు దయచేసి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళకు బుద్ధి రావాలి ఆ మోడీకి జ్ఞానోదయం కలిగి కేంద్ర మంత్రులకు చేయాలి మేము ఒకటి అడుగుతున్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో కేసీఆర్ 4 లక్షలు వేసిండు ఎస్ మేము అడుగుతున్నాం కేసీఆర్ 4 లక్షలు వేసిండు ఆయన దొంగనే కానీ అంతకన్నా పెద్ద దొంగలు మీరు మీరు ఇలా ఒక్క వంగ చితక వ్యాపారస్తులను నట్టేట ముంచి బడా వ్యాపారులకు లబ్ధి చేసినటువంటి ఈ మోడీ ఈ 9 సంవత్సరాల్లో నేను ఒకటే అడుగుతున్నాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున గత నడిచినటువంటి ఈ 9 సంవత్సరాల్లో ఒక్క పచ్చి పథకము పేదవాడికి సామాన్యుడికి చెప్పుకోవడానికి ఒక పథకం అంటూ లేదు మరి గతంలో మన కాంగ్రెస్ పార్టీ చూస్తే ఎన్ఆర్ఐ విజయశీలో కానీ ఉపాధి పని కానీ మరి ఇక్కడ గ్రామాల్లో రోడ్లు కానీ ఎన్నో చెప్పడానికి ఇలా ఇంటర్నెట్ కావచ్చు మన కరెంటు కావచ్చు మరి ప్రతి ఒక్కటి మన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబం మీద ఆయన పిత్తందారం చేసుకుంటూ మరి ఒక రాహుల్ గాంధీ ఏదైతే మన పార్లమెంట్లో మొన్న మాట్లాడాడో మొన్న 20,000 కుంభకోణం జరిగింది ఏది ఈ 20,000 కోట్ల కుంభకోణంలో ఆదాన్ని కట్టబెడితే మళ్ళీ ఎక్కడ నిలదీస్తాడో మరి మాకు ఈయన ఒక సవాల్గా మారడన్న ఉద్దేశం మీద
ఆయనను సస్పెండ్ చేయడం అన్నది ఒక సిగ్గుచేటు, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. మరి గడిచిన 9 సంవత్సరాల్లో ఎలాంటి పని చేయకుండా కేవలం పొద్దున లేచి నుంచి రాజకీయ మతం మీదనే వాళ్ళు అభివృద్ధి మాత్రం ఏం జీరో, కేవలం మతం మీద గడుపుకుంటూ ఈ మోడీ గారు చేస్తున్నటువంటి దాన్ని ప్రజానికం ఆలోచించాలి. ముఖ్యంగా నేను చెప్తున్నాము, ఈమె కాంగ్రెస్ పార్టీ శ్రీకోణ మండలం తరఫున దయచేసి పిల్లలు కానీ యూత్ కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. గడిచిన 9 సంవత్సరాలు ఈ మోడీ రికార్డు తీయండి. మరి డాలర్ విషయంకి వస్తే గత 3 సంవత్సరాల్లో 40 నుంచి 50 లోపల ఉండే, మరి ప్రపంచవ్యాప్తంగా పడిపోతే అన్ని దేశాల్లో మన పతనమైంది, కానీ మన దేశంలో మాత్రము చాలా 100 రూపాయల్లో చేరువైంది. మనకు ఒక సిగ్గుచేటు అంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పట్టి బంగ్లాదేశ్ కావచ్చు, బర్మా కావచ్చు, భూటాన్ కావచ్చు, అక్కడ 20 రూపాయలు తక్కువ. అదే మన కోసం నుంచే మన దేశం నుంచే వాళ్ళు కొనుగోలు చేస్తారు, కానీ మన దేశంలో విపరీతమైనటువంటి రేటు. దీనికి ఎవరు అదనంగా 33%. గతంలో కాంగ్రెస్ పార్టీ 3 రూపాయల 50 పై 35 రూపాయలు మాత్రమే డీజిల్ మీద వ్యాట్ ఉంటుండే. ఈ మోడీ వచ్చిన తర్వాత 32 రూపాయలు తీసుకుంటుండు. దయచేసి ప్రజలందరూ